चित्तूर जिला पाकाल मंडलम वोट्लवारीपल्ली ग्रामं नंदु जरिगिन चोरी केसुलो पाकाल आवलकुंट नरेश अने व्यक्तिनि पोलीसुलु अरेस्ट चेशारु। अतनि वद्द नुंडि 241 ग्रामुल बंगारं आभरणमुलु 930 ग्रामुल वेंडिनि स्वाधीनं चेसुकुन्नारु। वीटि मोत्तं विलुव सुमारु 1,80,100 रूपायलु उंटुंदनि एस्एस् सोम सीधर् तेलिपारु। పాకాల సర్కిల్ లిమిట్స్ లో కొంతకాలంగా చోరీలు జరుగుతూ ఉన్నాయి। దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం పాకాల సిఐ ఆధ్వర్యంలో పాకాల ఎస్ఐ పాకాల సిబ్బంది ఒక నరేష్ అని చెప్పి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది। ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే ఇతని దగ్గర సుమారుగా 215 గ్రాముల గోల్డ్ రూను మరియు 1 కేజీ సిల్వర్ రికవరీ అయింది। దీంట్లో ఇతను పాకాల సర్కిల్ లిమిట్స్ లోనే కాక తిరుపతి అలిపిరి ఎంఆర్పల్లి చంద్రగిరి లిమిట్స్ లో కూడా ఇతను సుమారుగా 12 దొంగతనాలు చేయడం జరిగింది। దీంట్లో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఒక 5 గుళ్ళల్లో దొంగతనం చేయడం జరిగింది। అలాగే ఒక ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది। అలాగే కాలూరు క్రాస్ దగ్గర ఒక దొంగతనం జరిగింది। అలాగే అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక దొంగతనం జరిగింది। దీనికి సంబంధించి ఇతని దగ్గర సుమారుగా 200 గ్రాముల వరకు రికవరీ చేయడం జరిగింది। దీంట్లో కొంత గోల్డ్ వచ్చేసి మన్నపురం గోల్డ్ ఫైనాన్స్ లో ఒక 47 గ్రామ్స్ గోల్డ్ కుదవలో ఉంది। అలాగే అత్తిక గోల్డ్ లోన్ దాంట్లో కూడా ఒక 66 గ్రామ్స్ కుదవ ఉంది। ఇవన్నీ కూడా ఇంకా ఇతన్ని రిమాండ్ కి పంపించిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరుగుతుంది। దీంట్లో మెయిన్ గా ఇతను ఏందంటే హౌస్ బ్రేకింగ్ అఫెండర్ ఇతను। ఇతను నేటివ్ ఆఫ్ రొంపిచెర్ల మండలము। ఇతను తిరుపతిలో ఉంటాడు। తిరుపతిలో ఉండి అక్కడి నుంచి వచ్చి దొంగతనాలు చేసుకొని పోతూ ఉంటాడు। దీంట్లో ఉట్లవారిపల్లి అని మన పాకాల లిమిట్స్లో ఆఫెన్స్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకు రికవరీ అయింది। అలాగే పాకాల టౌన్లో కూడా కొన్ని అఫెన్సెస్లో రికవరీ అయింది। ఇతను ఈరోజు ఇతని మీద కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది। అలాగే ఈ కొంతమంది ఇతను ఎవరికైతే పాన్ బ్రోకర్ షాపుల్లో ఒకటి తిరుపతి లీలామహల్ దగ్గర ఒక పాన్ బ్రోకర్ షాపు, అలాగే మంగళంలో ఒక పాన్ బ్రోకర్ షాప్లో కూడా కొంత గోల్డ్ ఇచ్చినట్లుగా చెప్తున్నాడు। ఇతని కన్ఫెషన్ మీద వాళ్ళని కూడా రిసీవర్గా చేర్చడం జరిగింది। వాళ్ళని కూడా ముద్దాయిలుగా యాడ్ చేయడం జరిగింది। ఇతనికి సహకరించినటువంటి ఇంకా ఇతన్ని ఒక అతను వెంకటేష్ అని చెప్పి ఇంకొక అతను హరి అని వీళ్ళిద్దరిని కూడా మనము ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది।